పార్టీ అధిష్టానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఏదో మీడియాలో వార్తలు మేము నమ్మటం లేదు. మా నాయకుడికే చీటిస్తారు కన్ఫర్మ్ గా మా నమ్మకం అది. ఎంతమంది నాయకత్వాన్ని మీరు అందరికీ మీకు తెలుసు కదా, ఇక్కడ ఎవరి అవసరం ఏంటో. నేనేదో కథ చెప్పినా, బాబు గారు చెప్పినా, రాజా గారు చెప్పినా, మా మేమేంటి, మా వెనకాల ఉన్న ఓటర్లు ఎవరో మీకు తెలుసు. ఎంతమందిని కాదనుకుని ఏ పార్టీ చేయదు నిర్ణయాలు. కాబట్టి మీడియాలో వస్తున్న వార్తలకి కొత్తగా కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కోసం ఈ మొత్తం యావత్ కేడర్ చంద్రబాబు గారు వెనకే ఉన్నావు అని తెలియపరచకుండా మేము ఏం మాటలు చెప్పవద్దు. ఆ చంద్రబాబు గారు వచ్చాక మరి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు మేమే చెప్తాం ముందుగా. మొత్తం కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాల ఉన్నదా అన్న విషయం మీ ద్వారా అధిష్టానం తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసిన సోదర. చంద్రబాబు గారు వచ్చాక చంద్రబాబు గారుతో మాట్లాడి మిగతా విషయాన్ని మాట్లాడుతున్నాం. అధిష్టానమే చంద్రబాబు గారు, చంద్రబాబు గారి అధిష్టానం మాకు. ఎంత తీసుకుంటుంది ఇంతమంది ఇంతమంది కేడర్, ఏ పార్టీ అయినా ఇంతమంది కేడర్ రోజులు కూడా సిద్ధంగా ఉంటది కదా. ఖచ్చితంగా అధిష్టానం మా నాయకుడికే సీట్ ఇస్తారు, అది మా ప్రగాఢ విశ్వాసం. చంద్రబాబు గారు సీట్ ఇవ్వని పరిస్థితుల్లో మరొక నాయకుడికి చంద్రబాబు గారు వచ్చాక మళ్ళా పెట్టుకుందాం. అంటే కేడర్లో కొంచెం తప్పుడు సంకేతాలు వెళ్లకుండా కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం మీకు తెలియపరచడం కోసం ఈ సమావేశం. 2019 నుంచి అప్పటివరకు వైసీపీ పార్టీ ముత్యాల శ్రీనివాస్ నాయకత్వంలో వైసీపీ పార్టీ పుట్టుకోలేదు. చంద్రబాబు గారు ఎప్పుడైతే సీట్ ఇచ్చారో అప్పటి నుంచి పార్టీ బలపడింది. ఇక్కడ జగన్పేట కాన్స్టిట్యూన్సీలో వచ్చిన తర్వాత ఇంత బలమైన కేడర్ గత ఎమ్మెల్యేలు కానీ ఎవరికీ లేదు. ఇంత బలమైన కేడర్, ఎంతమంది సర్పంచ్లు, ఎంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇంత బలమైన కేడర్ చంద్రబాబు తప్ప ఎవరికీ లేదు. కేడర్ అందరూ కూడా చంద్రబాబు రంగాలు ఉంటారు. ఒక విషయం అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గారిని పిలిచింది, సిట్టింగ్ ఎమ్మెల్యే గారితో అధిష్టానం మాట్లాడడం జరిగింది. ఆ గురించి మీకు ఏ విధమైనటువంటి సమాచారం వచ్చిందని అధిష్టానం పిలవడం వాస్తవమే. అధిష్టానాన్ని ఎమ్మెల్యే గారు ఇంకా కూర్చోవడానికి సోమవారం దాకా టైం ఉంది. సోమవారం ఇచ్చారు అధిష్టానం. ఆ తర్వాత పరిణామాలు ఎమ్మెల్యే గారు వచ్చాక మాట్లాడుకుందాం అందరం. అంటే ఇప్పుడు క్లారిటీ, మేము అధిష్టానాన్ని ఒకటే వినిపించుకుంటున్నాం. మీరు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో గత 4 సార్లు నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నెగ్గుతుంది, తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు. మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి, పార్టీ ఇడిపోకూడదు. మేమందరం కూడా చంటిబాబు గారి నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి. అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీరు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి. మీకు ఏ నిర్ణయం తీసుకుని ముందైనా సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఈ టీవీల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించు ఈ సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది. మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ చేసేసాము, వాళ్ళకి డిక్లేర్ చేస్తాం అన్న మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరికి మాకు ఇంకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మాతో ఎవరు చెప్పలేదు కూడా మాకు కూడానే ఇంకానే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఉండకూడదు నిర్ణయం అని, మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ కాదు అంటే కుటుంబ సభ్యులు కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక తాటి మీద ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మీరు ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఏకస్థలో ఎలక్షన్ చేసుకున్నాం. ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీలతో నెగ్గడం జరిగింది. పార్టీని కూడా అది అన్ని గమనించి మీరు తీసుకు చంటిబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం. మేము కూడా అందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం, తీసుకుని చంటిబాబు గారు వెనకాలే ఉన్నాం ఇవాళ. అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఇవాళకి కూడా. ఎందుకంటే ఇది అసలు మా దృష్టిలో అసలు ఏ కేడర్ కి ఇవాళకి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అవతల వాళ్ళకి ఇచ్చేసేమన్నది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అలాగే చంటిబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
పార్టీ నిర్ణయం చంటిబాబు గారు, ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ అందరూ ఎంపీపీలు జడ్పీటీసీలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీలే, ఆయన ఇచ్చింది కూడా అక్కడ అక్కడ ఉన్న నాయకత్వాన్ని బలపరచుకుంటేనే ఇచ్చాడు ఆయన కూడా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అన్నా సరే ఆయన నిర్ణయం, చంటిబాబు గారి నిర్ణయం, నేను పలానా మీరు చెప్పిన నిర్ణయాన్ని ఆయన కట్టుబడిపోయినా, ఎందుకంటే కార్యకర్తగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇవాళ మొత్తం కేడర్ అంతా ఆయన అలాంటి నిర్ణయం తీసుకో, ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఆయన కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటారు. చంటిబాబు గారు కేడర్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఎంపీపీ స్థాయిలో ఉన్నా ఒక జడ్పీ స్థాయిలో ఉన్నా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయడం కారణం కూడా వైసీపీ కేడర్ అంతా చంటిబాబు గారు వెనకాలే ఉన్నాం. ఆయన సీట్ ఇస్తే నెక్కించి అప్పచెప్తానే మేము అందరం సిద్ధంగా ఉన్నాం. చంటిబాబు గారు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకోం, ప్రస్తుతం అధిష్టానం పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్ళారు, వచ్చాక మళ్ళీ మాట్లాడుకోం. ఈ కొంచెం ఈ అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మిమ్మల్నే పెట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది, మీరు ఉంటారా అందులో నిర్ణయం చెప్తాది వింటాం. ఈవేళ ఈవేళ ఈ సమావేశం అవడానికి కారణం, ముఖ్య కారణం, మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. నాకైతే మాకైతే చంటిబాబు గారు కూడా ఉన్న నాయకులు ఎవరికి కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం, కానీ ఈ చిన్న చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అందరూ సరే గత 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంటిబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళనివ్వకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాల కింద ఇడిపోతే అది పార్టీకి నష్టం అన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.